జపం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయణము శ్రీరామాయణము. మా ఇక్ష్వాకు వంశంలో ఎప్పుడూ చక్రవర్తులు సంతానం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు. నా వంశంలో విచ్ఛిన్నం కాకుండా ఎప్పుడూ సంతానం కలిగేటట్టుగా అనుగ్రహించమని అడిగాడు. తప్పకుండా నీ వంశం అవిచ్ఛిన్నంగా పరంపరాగతంగా కొనసాగుతుంది, పుత్ర సంతానాన్ని పొందుతారు, బెంగపెట్టుకోవద్దన్నాడు. రెండో వరం ఏం కావాలని అడిగాడు. నాకు ముందు పుట్టినటువంటి వాళ్ళు పితరులు భస్మరాశులై పడిపోయి ఉన్నారు. ఈ భూమి మీద ఉన్నటువంటి జలముల చేత వాళ్ళకి తర్పణ చేయడం కుదరదు. ఆకాశగంగని పాతాళలోకానికి తీసుకెళ్ళాలి. పాతాళలోకానికి వెళ్ళాలంటే ముందు భూమి మీద పడాలి. అందుకని ఆకాశగంగని భూమి మీదకి విడిచిపెట్టమని అడిగాడు. అంటే నది ఎటు ప్రవహించాలి, నదీ ప్రవాహాన్ని ఆపాలా ఆపకూడదా, ఇవి మన నిర్ణయాలు కావు. నదీ ప్రవాహం ఎలా వెళ్లాలో నిర్ణయం చేసింది బ్రహ్మగారు. బ్రహ్మగారు చేసిన నిర్ణయానికి అనుగుణంగా నదీ నదములు ప్రవహిస్తాయి. నదులు తూర్పు దిక్కుగా ప్రవహించి సముద్రంలో కలిస్తే నదములు పశ్చిమ దిక్కుగా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. రెండిటికీ పతి సముద్రుడే. అటువంటి గంగ ఆకాశం నుంచి భూమి మీదకి రావాలంటే మీ అనుగ్రహం ఉండాలి, మీ అనుమతి ఉండాలి, లేకపోతే భూమి మీదకి రాదు గంగ. అందుకు నేను గంగ గురించి తపస్సు చేయలేదు, మీ గురించి తపస్సు చేశాను. ఎంత ధర్మమో చూడండి. ఒక నదీ ప్రవాహం జోలికి వెళ్ళాలి అంటే చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క అనుమతి లేకుండా అలా వెళ్ళడం సాధ్యం కాదు. ఏదో చిన్న చిన్న మార్పులకైతే ఏమో, కానీ ఏకంగా ఆకాశంలోంచి గంగ భూమి మీద పడాలంటే అనుగ్రహించవలసినటువంటి వాడు కేవలము బ్రహ్మగారు. అందుకే నీ గురించి తపస్సు చేశాను, మహానుభావ అనుగ్రహించు, నా పితృదేవతలు తరించాలని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యతి తాం వై ధారయుతం వీరం వీరనాణ్యం పశ్యామి శూలినః. ఆకాశగంగ వడులతో సుడులతో భూమి మీద పడితే ఈ భూమి తట్టుకోలేదు. అందుకే భూమి మీద గంగ పడడానికి మధ్యలో ఒకరు పట్టుకోవాలి, పట్టుకుని భూమి మీద కుదలాలి. అలా గంగని పట్టగలిగిన వాడు నాకు పరమశివుడు తప్ప వీరొకడు కనపట్టలేదు. వీరనాణ్యం పశ్యామి శూలినః. ఆ పరమశివుణ్ణి నేను ఆదేశించలేను. శివా నువ్వు గంగని పట్టు అని నేను అనలేను. ఆయన అధికుడు, పరమోత్కృష్టుడు. అందుకని శివుడి గురించి తపస్సు చేయి. శివుడు అంగీకరించి వచ్చి నిలబడితే అప్పుడు ఆకాశ గంగని భూమి మీద పడడానికి నేను అనుమతిస్తాను. మధ్యలో శివుడు పట్టుకుంటాడు. అది భగీరథ ప్రయత్నం. అంటే ఎవరి కోసం? అస్తమానం మళ్ళీ వెనక్కి వచ్చి చూడాలి. తన పితరుల కోసం, తన పూర్వీకులు తరించడం కోసం. శరీరాన్ని విడిచిపెట్టిన వాళ్ళకి తద్దినం పెట్టడం అన్నదాన్ని వాళ్ళు తరించడానికి ఉన్నవాళ్ళు వారసులు పితృకార్యం చెయ్యడానికి ఎంత ప్రాధాన్యత ఉందో. రామా నువ్వు ఎలా బ్రతకాలో తెలుసా? చెప్పకుండా చెప్తున్నాడు విశ్వామిత్రుడు రామచంద్రమూర్తితో. పితృదేవతానుగ్రహం ఎంత అవసరమో, పితృకార్యం చేసి తీరడం ఎంత అవసరమో నేర్పుతున్నాడు. భగీరథుడు మళ్ళీ గోకర్ణం వెళ్ళి పరమేశ్వరుడి గురించి తపస్సు చేశాడు. చాలా కాలం తపస్సు చేసిన తరువాత పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రీతస్తేహం నరశ్రేష్ఠా కరిష్యామి తవా ప్రియం శిరసా ధారయిష్యామి శైలరాజ సుతామహం. నీకోసం నీ యందు ప్రీతి చెందాను కాబట్టి నీకున్నటువంటి ధర్మనిష్ట చేత ప్రీతి చెందాను. నీకు వంశంలో ఎప్పుడో పుట్టినటువంటి పూర్వీకులు తరించాలని ఆకాశగంగని తేవాలని ప్రయత్నిస్తున్నావు. నీ పితరు నీ యొక్క పూర్వీకులు తరించడానికి నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నం చేత ప్రీతస్తేహం నరశ్రేష్ఠ నరులయందు శ్రేష్ఠుడైన వాడా, ఒక మనుష్యుడు ఎలా బ్రతకాలో అలా బ్రతుకుతున్నవాడా, నీ కొరకు గంగని పడతాను పద అని హిమవత్పర్వత ప్రాంతానికి వచ్చి బిందు సరోవర ప్రాంతంలో రెండు చేతులు నడుము మీద వేసుకుని ఆ జటాజూటాన్ని విప్పి నిలబడ్డాడు.
ఆకాశ గంగని విడిచిపెట్టమన్నాడు. చతుర్ముఖ బ్రహ్మగారు గంగని భూమి మీదకి వెళ్లే ముందు శివుడికి తగిలి శివుడి మించి భూమి మీద పడి భూమి మించి పాతాళలోకానికి వెళ్ళమన్నారు. పాపం భూమి మించి పాతాళలోకానికి ఏ మార్గం గుండా వెళ్ళి తన పూర్వీకులు భస్మరాశులై పడిపోయిన్నారో ఆ భస్మరాశులను చూపించి వాళ్ళ మించి ప్రవహింప చెయ్యడానికి భగీరథుడు సిద్ధంగా ఉన్నాడు రథమెక్కి. పైనుంచి పడుతున్నటువంటి గంగ అహంకరించి, ఏమిటో ఈ పరమశివుడు ఇలా నిలబడ్డాడు, తెలియదు పిచ్చివాడికి నా శక్తి, ఈడ్చేస్తాను కింద పడ్డప్పుడు, ఏమిటో అనుకుంటున్నాడు పట్టగలనని. ఇక్కడ నిలబడడం కాదు, మళ్ళీ మునిగి తేలేటప్పటికే పాతాళలోకంలో ఉంటాడు, అంత వేగంగా లాగేస్తాను, నా ప్రవాహ వేగం అంటే ఏమిటో చూస్తాడని అహంకారంతో పడుతోంది. చూశాడు పరమేశ్వరుడు, ఆయనకి తెలియదు ఎవరి మనసులో ఏదుందో. పెద్ద జటాజూటాన్ని విప్పాడు. సాకథం చిన్మహిం గంతుం నశక్నోద్యత్నమాస్తిత నైవ నిర్గమనం లేబే జటామండలమోహిత. అలా గంగ పడుతూనే ఉంది, కొన్ని సంవత్సరములైపోయింది ఆ జటాజూటంలో తిరుగుతూనే ఉంది. నీటి చుక్క పరమేశ్వరుని యొక్క జటాజూటంలోంచి కిందకి పడలేదు, ఏదో బిందెలో నీళ్లు తిరిగినట్టుగా తిరుగుతోంది ఆ జటాజూటంలో. చూశాడు భగీరథుడు, ఎంతకాలమో అయిపోయింది, ఇప్పటికీ చుక్క నీళ్లు పడలేదు. ఓహో, గంగ అహంకరించింది, పరమశివుడు కట్టేశాడు. నా పితరుల అనుగ్రహం వాళ్ళు ఉత్తీర్ణులు అవ్వడం ఎలా జరుగుతుంది? మళ్ళీ పరిగెత్తుకుంటూ పరమశివుడి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ ఆయన గురించి తపస్సు చేసి, మహానుభావ, గంగ అహంకరించడమూ బాగుంది, మీరు కట్టేయడమూ బాగుంది, నా పూర్వీకులు తరించడం ఎలా, కాబట్టి గంగను విడిచిపెట్టండి అని మళ్ళీ ప్రార్థన చేశాడు. నువ్వు చేసిన ప్రార్థనకి గంగను విడిచిపెడుతున్నానని జటాజూటంలోంచి ఒకేసారి విడిచిపెట్టేశాడు ప్రవాహాన్ని. విడిచిపెట్టేస్తే మూడు ప్రవాహాలు తూర్పు దిక్కుగా మూడు నదులుగా ప్రవహించాయి. ఆ తూర్పు దిక్కుకి ప్రవహించినటువంటి నదులకే ఇప్పటికీ కూడా మనం వాటిని ఆ మూడు పేర్లతో హ్లాదిని, పావని, నళిని అని పిలుస్తారు. పశ్చిమ దిక్కుకి మూడు ప్రవాహాలు, మూడు నదులు వెళ్ళాయి, అవే సుచక్షువు, సీత, సింధువు అనబడేటటువంటి మూడు నదులు పశ్చిమ దిక్కుకు వెళ్ళాయి. ఏడవ నదీ ప్రవాహం భగీరథుడి వెనకాతల బయలుదేరింది. భగీరథుడు పాతాళలోకంలో ఉన్నటువంటి తన పూర్వీకుల యొక్క భస్మరాశులు ఎక్కడున్నాయో చూపిస్తే వాటి నుంచి ప్రవహించడం కోసం బయలుదేరింది. యథా భగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ సరితా శ్రేష్ట సర్వపాప ప్రణాశిని అని ఎటుగా ఆ అంశుమంతుని యొక్క రథం వెడుతో భగీరథుని యొక్క రథం వెడుతోందో అటుగా ఆ గంగ యొక్క ప్రవాహం కూడా వెడుతోంది. ఆ వెడుతుండగా ఒక చమత్కారం జరిగింది. అక్కడ జహ్ను మహర్షి తపస్సు చేస్తున్నారు, యజ్ఞం చేసుకుంటున్నారు. ఆ యజ్ఞవాటాన్నంతటినీ కూడా గంగ ప్రవాహం ముంచెత్తేసింది. ఈ గంగావతరణం జరిగినప్పుడు విచిత్రం ఏమిటంటే పైనుంచి తెల్లగా మెరిసిపోతూ మొసళ్ళు, పాములు, కప్పలు, చేపలు, ఎండ్రకాయలు ఇవన్నీ పడిపోతున్నాయి. ఆకాశంలో ఉన్నటువంటి యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, దేవతలు వీళ్ళందరూ అబ్బా అద్భుతం, ఆకాశగంగా పడుతోందని వచ్చి వాళ్ళందరూ కూడా పరమశివుడి యొక్క శరీరానికి తాకి గంగ వస్తోంది. భవాంగపతితంతో యం పవిత్రమితి పస్పృశు, ఆయన శరీరానికి తాకింది కాబట్టి గంగ సర్వపాపములను పోగొట్టగలిగిన శక్తిని పొందింది. ఇందులో తల పెట్టడం కుదరదు, ఇంత పెద్ద ప్రవాహం కాబట్టి మేము ఈ నీళ్లని చల్లుకుంటామని నీళ్లు చల్లుకుంటున్నారు. అనేకమైనటువంటి పాపాలు చేసి ఊర్ధ్వలోకాల్లోంచి కింద పడిపోయిన వాళ్ళు ఆ గంగాజలాలు పరమశివుడికి తగిలి ప్రవహిస్తున్నవి తల మీద ప్రోక్షించుకున్నంత మాత్రం చేత తమ పాపరాశులను పోగొట్టుకున్న వారై దివ్య శరీరాలతో దేవలోకాలకు వెళ్ళిపోతున్నారు. దేవలోకాలలో ఉన్న వాళ్ళందరూ అపూర్వం ఈ గంగావతరణం, ఈ గంగా ప్రవాహాన్ని చూడాలి మనమని చెప్పి భగీరథుడి వెనక వెళ్ళిపోతున్నటువంటి ప్రవాహానికి రెండు ఒడ్ల మీద కూడా రథాలతోటి అనేకమైనటువంటి సంగీత వాద్య పరికరాలు మోగిస్తూ గంగవంక చూస్తూ సంతోషంతో పరుగులు తీస్తున్నారు. గంగ పరుగు 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 పరుగున ప్రవహించి వెళ్ళిపోతోంది. ముందు భగీరథుడి రథం వెళ్ళిపోతోంది. భగీరథుడు పరమపరవశంతో ఉన్నాడు. అమ్మయ్యా, ఇంతకాలానికి నా పూర్వీకులు తరించేటటువంటి అవకాశం కలిగిందని. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంఘలించు తన భోభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకర అని ఆ గంగ ప్రవాహం విడిపోతుంటే జహ్ను మహర్షి తపస్సు చేస్తున్నటువంటి యజ్ఞవాటాన్ని ముంచెత్తి
తన ప్రవాహంలో కొట్టుకుపోయేటట్టుగా తీసుకుపోయింది. జహ్ను మహర్షికి ఆగ్రహం వచ్చింది. వచ్చి తన తపశ్శక్తితో ఒక్కసారి ఆ గంగా ప్రవాహాన్నంతటినీ కూడా ఆయన తాగేశాడు. ఇప్పటి వరకు హిమవత్ పర్వతం దగ్గర నుంచి వస్తున్నటువంటి ఉద్ధృతమైనటువంటి నదీ ప్రవాహం అకస్మాత్తుగా అంతర్ధానమైపోయింది. ఆశ్చర్యపోయారు దేవతలు మొదలైన వాళ్ళందరూ. భగీరథుడు వెనక్కి తిరిగి చూశాడు. ఇంత కష్టపడి తీసుకొచ్చినటువంటి భాగీరథి పాయ ఆ గంగ అదృశ్యమైపోయింది. ఏమైపోయిందని అడిగాడు. జహ్ను మహర్షి తాగేశాడన్నారు. మళ్ళీ వెళ్ళి జహ్ను మహర్షి పాదాల మీద పడ్డాడు. అయ్యా, ఎంతో కష్టపడి నా పూర్వీకుల్ని ఉద్ధరించడానికి తీసుకొచ్చాను, దయచేసి ఆ ప్రవాహాన్ని విడిచిపెట్టండి అన్నాడు. తన యొక్క చెవులలోంచి జహ్ను మహర్షి విడిచిపెట్టారు. తస్మాత్ జహ్ను సుతా గంగా ప్రోచ్యతే జాహ్నవీతి చ జగామచ పునర్గంగా భగీరథ రథానుగా. ఆ జహ్ను మహర్షి యొక్క చెవులలోంచి వచ్చింది కాబట్టి ఆ ప్రవాహానికి జాహ్నవీ అని పేరొచ్చింది. మళ్ళీ భగీరథుని యొక్క రథం వెనకాతలా ప్రవాహం వెళ్ళిపోయింది. ఆఖరికి భగీరథుని యొక్క రథం పాతాళ లోకంలో సగరల యొక్క భస్మ రాసులున్న చోటికి వెళ్ళింది. ఈ గంగా ప్రవాహం కూడా ఆ సగరల యొక్క బూది కుప్పల మించి ప్రవహించింది. వెంటనే చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనమిక్కి భూలోక ఆ పాతాళ లోకం దగ్గరికి వచ్చి, ఎంత గొప్ప ప్రయత్నం చేశావురా నాయనా, నీ పూర్వీకులు ఎవ్వరూ చెయ్యలేకపోయారు, కేవలం నీ పూర్వీకుల్ని ఉద్ధరించడం కోసం గంగా ప్రవాహాన్ని త్రిపథగగా ప్రయణింపజేశావు. ఆకాశంలో ప్రవహించేటటువంటి గంగ మందాకిని అనేటటువంటి పేరుతో ప్రవహిస్తుంది, పాతాళ లోకంలో ఉండేటటువంటి గంగ భోగవతి అన్న పేరుతో ప్రవహిస్తోంది. త్రిపథగయై భాగీరథి భోగవతి మందాకిని అన్న పేర్లతో ప్రవహించేటట్లుగా చేసి మూడు లోకములలోకి గంగా ప్రవాహాన్ని తీసుకొచ్చి నీ పూర్వీకుల్ని ఉద్ధరించావు, ఏడు పాయలుగా గంగ ప్రవహించేటట్టు చేశావు, కాబట్టి ఈ వచ్చినటువంటి పాయకి భాగీరథి అని నీ పేరే ఉంచుతున్నాను, నీ పేరు మీద ఈ నది ప్రవహిస్తుంది అని. అసలు వాల్మీకి మహర్షికి ఎక్కడా కూడా ఫలశ్రుతి చెప్పే అలవాటు లేదు రామాయణంలో. అటువంటిది గంగావతరణం అనేటటువంటిది ఎవరు వింటున్నారో వాళ్ళందరికీ కూడా ఆయుర్దాయము కీర్తి తేజస్సు కలుగుతాయని అనుగ్రహించారు. అటువంటి గంగని అంత కష్టపడి భగీరథుడు తీసుకొచ్చాడు అంటే ఎవరి కోసం తీసుకొచ్చాడు? తన యొక్క పూర్వీకులను తరింప చేయడానికి గంగా ప్రవాహాన్ని తీసుకొచ్చి జలతర్పణ చేసి ఆ 60,000 మంది తరించేటట్టుగా చేశాడు. అంటే శ్రీరామాయణంలో ప్రథమ ధర్మంగా మనుష్యుడిగా పుట్టినటువంటి వాడు జ్ఞాపకం పెట్టుకోవలసింది ఏది అంటే పితృరుణంతో పుడతాడు. నేను పెళ్లి చేసుకోనండి, పెళ్లి చేసుకోవడం ఎందుకండి, పెళ్లి చేసుకోకుండా ఉంటే హాయిగా ఏదో భగవదారాధన చెయ్యొచ్చండి, మెట్ట వేదాంతం. నిన్ను పెళ్లి చేసుకోవడం మానేసి భగవంతుడి యొక్క అనుగ్రహం పొందమని ఏ శాస్త్రాలు చెప్పలేదు. ఆశ్రమం మారడం అంటే కట్టు మీద కట్టు వేసుకుని కట్టు జార్చుకోవాలి, అలా జార్చుకుంటేనే వైరాగ్యం కలుగుతుంది. తప్ప కట్టు జారకుండా వైరాగ్యం జోలికి వెడితే ఇంద్రియాని బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననీకశ అంటాడు దేవీ భాగవతంలో వ్యాసభగవానుడు. ఇంద్రియములు పరమ బలవత్తరమైనటువంటివి, ఎప్పుడు ఎవరిని ఎక్కడ కాటు వేస్తాయో తెలియదు. ఇంద్రియాలకి ధర్మబద్ధమైనటువంటి ఆహారం అందిస్తే అవి ఆ సుఖములను అనుభవించి ఈ సుఖములు సుఖములా అనేటటువంటి వైరాగ్య సుఖాన్ని పొందుతాయి. అలా పొందాలంటే బ్రహ్మచారి అనబడేటటువంటి ఆశ్రమంలో ఉండి గురువుగారి శుశ్రూష చేసి వేదాధ్యయనం చెయ్యాలి. తర్వాత ఒక వయసు వచ్చిన తరువాత మనసులో పుటమరించేటటువంటి కామాన్ని బలవంతంగా తొక్కిపెట్టడం సాధ్యం కాదు కనుక ధర్మంతో ముడివేసి కామాన్ని ధర్మపత్నిని స్వీకరించి దాని వలన ధర్మబద్ధమైన సంతానాన్ని పొంది తనని తన తండ్రి ఎలా కన్నాడో అలా సంతానాన్ని కని తాను పితృరుణం నుంచి విముక్తుడు కావాలి. కాబట్టి తాను వివాహం చేసుకుని పితృరుణం నుంచి విముక్తుడు కావాలి తప్ప తాను నేను సంతానం కననని తాను వివాహం చేసుకోనని అనకూడదు. అసలు మనుష్య జన్మలో ప్రథమ రుణం ఏది అంటే పితృరుణమే. ఆ పితృరుణం తీర్చుకోవాలి. వెళ్ళిపోయినటువంటి పెద్దలకి ఆయా తిథులలో చెయ్యవలసినటువంటి పితృకార్యాన్ని తప్పకుండా చెయ్యాలి. మనుష్యునికి ఉండేటటువంటి అత్యంత ప్రధానమైనటువంటి ధర్మం అది. అది లేనినాడు అసలు ఆ మనుష్య జన్మకి అర్థం లేదు. అటువంటి వాడితో మీరు ఏమైనా అనుకోవచ్చుగాక,
నేనైతే ఏమంటానంటే, అటువంటి వాడితో స్నేహం కానీ, అటువంటి వాడితో బాంధవ్యం కానీ, అటువంటి వాడి పట్ల గౌరవం కానీ, అటువంటి వాడిని పలకరించవలసిన అవసరం కానీ లేదు. వాడు ఉన్నాడంటే కారణం తల్లిదండ్రులు. అటువంటి తల్లిదండ్రుల శరీరం పడిపోయిన తిథి నాడు తద్దినం పెట్టడం చేత కాని వాడితో ఎలా గౌరవించి వాడిని నమ్మి ఎవడు స్నేహం చెయ్యాలి? తల్లిదండ్రులకే చెయ్యని వాడు లోకంలో ఎవరికి చేస్తాడు వాడు? కాబట్టి పితృకార్యం అనేటటువంటిది ఎంత అవసరమో, తల్లిదండ్రుల్ని ఎంత గౌరవించాలో, బ్రతికుండగా సేవించాలి. శరీరం పడిపోయిన తరువాత పితృకార్యం వాళ్ళకి చేసి తీరాలి. ఇది వైదికమైనటువంటి ధర్మం. ఈ ధర్మాన్ని విశ్వామిత్రుడు గంగావతరణ ఉపాఖ్యానమునందు రామచంద్రమూర్తి యొక్క మనసులో బాగా నాటుకునేటట్టుగా చెప్పాడు. ఇది ఉత్తరోత్తర రాముడిలో ధర్మమునందు ఎంతటి పూనిక కల్పించిందో అర్థమవుతుంది. తద్దినం పెట్టడానికి నియమం ఉంటుంది. తద్దినం పెట్టేటప్పుడు నాకు ఏ సంభారం ఉన్నదో, నేను ఏది తింటున్నానో దాంతోనే తద్దినం పెట్టాలి. నేను రోజు చక్రకేళి అరటిపళ్ళు తింటాననుకోండి, చక్రకేళి అరటిపళ్ళు భోక్తలకు ఇవ్వాలి. నాకు అంత ఐశ్వర్యం లేదనుకోండి, నేను చాలా నిరుపేద జీవితాన్ని గడుపుతున్నాననుకోండి, పెద్దలకి తద్దినం పెట్టినప్పుడు కూడా నేను ఏం తింటున్నానో దానితోనే పెట్టాలి. అందుకే అయోధ్యకాండలో రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతే రాముణ్ణి వెతుక్కుంటూ కౌసల్య, సుమిత్ర, కైకేయి బయలుదేరుతారు. భరతుడు బయలుదేరుతాడు, శత్రుఘ్నుడు బయలుదేరుతాడు, సమస్త సైన్యం, వశిష్ఠుడు, అందరూ బయలుదేరుతారు. బయలుదేరి మొట్టమొదట భరతుడు పరుగు పరుగున వెళ్ళి రాముడితో చెప్తాడు, అన్నయ్య నాన్నగారు దశరథ మహారాజు గారు శరీరం విడిచిపెట్టేశారన్నయ్య అంటాడు. తండ్రి మరణించాడన్న వార్త తెలియగానే ఎంతటి మహాజ్ఞాని కానివ్వండి, రాముడు ఏం సామాన్యమైన వ్యక్తి కాదు, గొప్ప జ్ఞాని. ఆయన వీరాసనం వేసుకుని జ్ఞానబోధ చేస్తూ ఉంటాడు. అందుకే ఇప్పటికీ మనం ఒక శ్లోకం చెప్తుంటాం, వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రేవాతయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యపరం వ్యాఖ్యాంతం భరతాదిభిపరివృతం రామం భజే శ్యామలం అని. ఆనవాయితీ ప్రకారమైతే రాజు ముందు ఎవరు కూర్చోవాలి? యువరాజు కూర్చోవాలి. ముందు వరుసలో యువరాజు కూర్చోడు. ఎవరు కూర్చుంటారంటే హనుమ కూర్చుంటారు. ఎందుకని అంటే జ్ఞాన సముపార్జన యందు అంతటి నిష్ఠాగరిష్ఠుడైన వాడు జ్ఞానాన్ని పొందడంలో గురువుగారు చెప్తున్నప్పుడు చెవులు దొప్పలు చేసుకుని జుర్రగలిగినటువంటి వాడు, కదలిక లేకుండా గురువుగారు చెప్తున్న మాటల్ని అంత శ్రద్ధతో వినేటటువంటి వాడు స్వామి హనుమ కనుక ఆయనని ముందు కూర్చోబెట్టుకుంటారు. అందుకే అగ్రేవాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యపరం వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం. మహాజ్ఞాని, ఆయనకి తెలియని విషయమేం లేదు. సుందరకాండలో హనుమంటారు, యజుర్వేద వినీతశ్చ వేద విద్భిస్సుపూజిత ధనుర్వేదీ చ వేదీషు వేదాంగేషు నిశ్చిత అంటారు. రాముడి గురించి అన్ని వేదములు చదువుకున్నటువంటి వాడు, అన్ని విషయములు కరతలామలకములు. అటువంటి రామచంద్రమూర్తి అంత జ్ఞానం ఉన్నటువంటి వాడు, తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారు మరణించారన్న మాట వినగానే ఎంత శోకానికి గురి అయ్యాడు. తండ్రి మరణించాడు అన్న మాట వింటే ఆయన వయసుతో సంబంధం లేదు, తండ్రి తండ్రే. తండ్రి లాంటి వ్యక్తి, తల్లి లాంటి వ్యక్తి ఇక లోకంలో ఉండడు. తండ్రి ఎంత వృద్ధుడైపోనివ్వండి, తన కడుపున పుట్టినటువంటి బిడ్డల యొక్క క్షేమం కోసం అహరహం ఆలోచిస్తూ ఉంటాడు, భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటాడు. సాక్షాత్ పరమేశ్వరుడు తండ్రి రూపంలో ఉంటాడు. అటువంటి తండ్రి వెళ్ళిపోయినవాడు అంత గొప్పగా తన సుఖం గురించి ఆలోచించేవాడు, తన సుఖం గురించి కోరుకునేవాడు ఇక లేడు. అటువంటి తండ్రి వెళ్ళిపోయాడు. గుండెలు బాదుకుని రామచంద్రమూర్తి అంతటి వాడు కంటి వెంట బాష్పధారలు కారుతుండగా ఏడ్చాడు. తండ్రి శరీరం పడిపోతే, తండ్రి మరణిస్తే, ఆ పెద్దవారు అయిపోయారండి, నాన్నగారి గురించి ఏడిపి ఉంటండి, ఈ మాట అనడానికి వీల్లేదు. ధర్మము ధర్మమే, తల్లిదండ్రుల పట్ల ఆ భక్తి ఉండవలసిందే. కౌసల్యామాత వెనక మెల్లమెల్లగా నడుస్తూ వచ్చింది. పాపం అప్పటికే కడుపున పుట్టిన కొడుకు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. పెద్ద కోడలు అరణ్యవాసానికి వెళ్ళిపోయింది. అవతల చూస్తే భర్తగారు దశరథ మహారాజు గారు శరీరం విడిచిపెట్టేశాడు. ఆవిడ ఏడిచింది ఏడిచినట్టుగా ఉంది. అంత నీరసపడిపోయి ఉన్న కౌసల్య
రామభద్రుడు పైన ఉన్నాడని తెలిసి ఆయన కోసం మెల్లమెల్లగా ఆ బండలు తాకుతూ ఎక్కుతోంది. ఎక్కుతుంటే ఒక చోట తద్దినం పెట్టడం కోసమని చెప్పి పరిచినటువంటి దర్భల మీద గారపిండి ముద్దలు కనబడ్డాయి. ఆ గారపిండి ముద్దలు చూసి ఎంత ఏడ్చిందో కౌసల్య. ఈ దర్భలు తద్దినం కోసమే పితృదేవతలకి అందించడం కోసం పిడచలు పెట్టడం కోసం పరచబడ్డాయి. వీటి యొక్క కొసలు ఉన్న దిక్కు చూస్తే తెలుస్తోంది వీటి మీద గారపిండి ముద్ద ఉంది. అంటే తాను ఏది తింటున్నాడో దాంతోటే తద్దినం పెట్టాలి. ఇవాళ నా కొడుకు రాముడు గారపిండి ముద్ద పెట్టాడంటే తినడానికి కడుపు నిండా భోజనం కూడా లేదన్నమాట. ధర్మానికి కట్టుబడి గారపిండి పర్ణశాలలో ఉంచుకొని అందులో నీళ్లు కలుపుకొని గారపిండి ముద్ద తింటున్నాడనమాట. ఆ గారపిండి ముద్దతోటే తద్దినం పెట్టాడని ఆవిడ ఎంత ఏడుస్తుందో. తద్దినం పెట్టడం అంటే నా దగ్గర ఇది లేదు నా దగ్గర ఇది లేదు అన్న మాటతో సంబంధం లేదు. శ్రాద్ధము అంటేనే శ్రద్ధతో పెట్టవలసినది. అయ్యో నా తండ్రి నా తల్లి శరీరం విడిచిపెట్టేశారు, ఏడాదికొక్క తిథి, వాళ్ళని స్మరించి వాళ్ళు నిన్ను ప్రేమతో పెంచినటువంటి విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకొని నీకు ఏది ఉందో దానితో తద్దినం పెట్టాలి. ఈ పరమధర్మం రామచంద్రమూర్తి యొక్క మనసులో నాటుకునేటట్టుగా పితృకార్యం చెయ్యడం, ఆ వంశంలో ఉన్నటువంటి పెద్దల పట్ల గౌరవాన్ని ప్రకటించడం ఎంత అవసరమో మనకి రామాయణం సూచిస్తుంది. అందుకే అమావాస్య తిథి వచ్చింది అంటే అది పితృ సంబంధమైనటువంటి తిథి. ఆ అమావాస్య తిథి మధ్యాహ్న వేళ యందు పితృదేవతలందరూ కూడా కొడుకు ఇంటికి జలతర్పణ కోసం వస్తారు. కాసిని నీళ్లు విడిచిపెడతాడేమోనని కనీసం అమావాస్య మధ్యాహ్నం 12 గంటలకి జల తర్పణ చేయకపోతే పీడబోయేది. కనీసం 2 చేతులు ఖాళీ చేతులు 3 మార్లు ఇలా ఊపాలి ఇంట్లో నిలబడి. అంటే నాన్నగారు ఏమనుకోకండి, ఇవాళ నేను మీకేమీ ఇవ్వట్లేదు, కారణం ఏమంటే నేను చాలా హడావిడిగా ఉన్నాను అని 3 మాటలు రిక్తహస్తములను గాలిలో ఊపితే వాళ్ళు సంతోషంగా తిరిగి వెళ్ళిపోతారు. పితృదేవతల పట్ల అంత భక్తితో ప్రేమతో ఉండాలి అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. శ్రీరామాయణం వేదోపబృంహణం. రామచంద్రమూర్తి కానీ ఇక్ష్వాకు వంశంలో జన్మించిన వాళ్ళు కానీ పితృకార్యం చేయడంలో ఎంత పూనికతో ప్రవర్తించారో, మనుష్యుడిగా పుట్టినవాడు పితృకార్యం చేయడంలో ఎంత పూనికతో చెయ్యాలో మనకి శ్రీరామాయణం నిరూపణం చేస్తుంది. అడుగడుగున ధర్మమే. రామచంద్రమూర్తిని రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మమే ఒక చోట రాశీభూతమైతే రాముడు అని పేరు పెట్టుకుంది. అటువంటి రాశీభూతమైన ధర్మంగా మార్చినటువంటి ఘనత వశిష్ఠ విశ్వామిత్రులకే దక్కుతుంది. తప్ప రాముడు జన్మత ధర్మమూర్తి అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు అది నరుడి కథగా ఇతర నరులకు ఏ విధంగా ఆదర్శప్రాయం, వాళ్ళు అందులోంచి సందేశాన్ని ఎలా స్వీకరించాలి అన్న విషయంలో తడబాటు ఏర్పడుతుంది. అందుకే రామచంద్రమూర్తిని తీసుకుని విశ్వామిత్రుడు మిథిలానగరానికి వెడతాడు. అసలు బయలుదేరింది మిథిలానగరంలో జనక మహర్షి యజ్ఞం చేస్తున్నాడు, ఆ యజ్ఞం చూడడానికి అని బయలుదేరారు. యజ్ఞం చూడడానికి విశ్వామిత్రుడు బయలుదేరుతున్నాడు, మరి రాముడు ఎందుకు విశ్వామిత్రుడు వెంట బయలుదేరాడు? విశ్వామిత్రుడు విశ్వామిత్రుడితో ఉన్న మహర్షులు యజ్ఞం చూడడానికి జనకుణ్ణి ఆశీర్వచనం చేయడానికి వెడుతున్నారంటే దానికి అందం ఉంది. ఎందుకంటే ఒక యజ్ఞం చేసేటప్పుడు మహర్షులందరికీ ఆహ్వానాలు అందుతాయి. అయ్యా మీరు ఒక్కసారి వచ్చి మీ పాదస్పర్శతో ఈ ప్రాంగణాన్ని పునీతం చెయ్యండి అని అడుగుతారు. శిష్య ప్రశిష్యులతో వెడతారు. రాముడు ఎందుకు బయలుదేరాడు? రాముడు బయలుదేరడం వెనక ఒక రహస్యం ఉంది. 1,00,000 గ్రంథములు చదివి నేర్చుకునే దానికన్నా గురువుగారి వెంట వెళ్ళి గురువుగారు చెప్పింది విని గురువుగారు ఎలా ప్రవర్తించారో అలా ప్రవర్తించడం నేర్చుకోవడం చాలా తేలిక. అందుకే ధర్మానుష్ఠానాన్ని గురువుగారి వెంట వెళ్ళి నేర్చుకోవచ్చు, గురువుగారు చెప్పిన మాటలు వినడం కన్నా. కొత్తగా చదవడానికి నేర్చుకోవడానికి ఏమీ ఉండదు. అందుకే గురువు వెంట వెళ్ళిపోయాడంటే దదౌ కుశికపుత్రాయాస ప్రీతేనంతరాత్మన దశరథుడు ఎలా ఇచ్చిశాడో అలా గురువుగారి వెంట వెళ్ళిపోయాడంతే. వెళ్ళిపోయి జనక మహారాజు గారి యొక్క యజ్ఞవాటాన్ని చేరుకున్నారు. విశ్వామిత్రుడికి తెలిసి ఎందుకు తీసుకొచ్చాడో రాముణ్ణి, రాముణ్ణి శ్రీరాముణ్ణి చెయ్యాలి, సీతాకళ్యాణం జరగాలి. సీతాకళ్యాణం ఎందుకు జరగాలి? ఆ అవతారంలో సీతమ్మ వచ్చి రాముడి పక్కన కూర్చుంటే తప్ప
అసలు రావణ సంహారం అవ్వదు, అవతార ప్రయోజనం పూర్తవదు. నరుడు కాబట్టి రాముడు ఏమీ తెలియని వాడి కిందే ఉంటాడు. తాను రావణ సంహారం కోసం పుట్టానని, రావుణ్ణి తాను రావణాసురుణ్ణి తాను సంహరించాలని అలా ఏవో తనకు ఊహలున్నట్టుగా రాముడు ఎక్కడా కనపడడు. అక్కడ సీతమ్మ అయోనిజగా జన్మించింది. ఆవిడ అయోనిజగా జన్మించినటువంటి సీతమ్మకి భర్తని ఎవరిని తీసుకురావాలి? ఈ తడబాటు జనక మహారాజు గారి దగ్గర ఉంది. ఇప్పుడు ఆయనకి ఎవరిని తీసుకొచ్చి ఆమెకి భర్తగా చెయ్యాలో అవకాశం ఏర్పడక వీర్యశుల్క అని ప్రకటించాడు. మా ఇంట్లో శివధనస్సు ఉంది, ఆ శివధనస్సును ఎవరు ఎక్కువ పెడతారో వాళ్ళకిచ్చి చేస్తాను. శివధనస్సు అంటే భగవంతుని యొక్క ధనస్సు. భగవంతుని యొక్క ధనస్సును ఎవరు ఎక్కువ పెడతారు? భగవంతుడే ఎక్కువ పెడతాడు. ధనస్సుని వింటినారి కట్టడం, సంధించడం, ఆ దాంట్లో బాణాన్ని సంధించడం, ఆ వింటినారి కట్టడం, ధనస్సును ఎక్కువ పెట్టడం అన్న మాటలకు అర్థం ఏమిటంటే మాయని వహించడం, మాయని భరించడం, మాయని నియమించడం. మాయాస్వరూపమే అమ్మవారు. అందుకే సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు ఓ మాట అంటారు, అమ్మవారి గురించి చెప్తూ, అమ్మవారి యొక్క స్వరూపమేమి అంటే ఆమె మాయాస్వరూపంతో ఉంటుంది అని పరబ్రహ్మ మహిషి అంటారు. పరబ్రహ్మ మహిషిగా ఆమె మాయాస్వరూపంతో ఉంటుంది. మాయా అంటే ఏది ఆత్మ ఏది అనాత్మ అన్నది తెలియకుండా క్రీడింప చేస్తూ ఉంటుంది మూడు పురముల యందు. అటువంటి తల్లి అయోనిజగా వచ్చింది. ఇప్పుడు సీతమ్మ భర్త ఎవరు? ఎవ్వరికీ తెలియదు, ఒక్క విశ్వామిత్రుడికే తెలుసు. రాముడే సీతమ్మ భర్త, ఆయనే పరబ్రహ్మము, రామపరబ్రహ్మం. కానీ నరుడిగా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరినీ కలపాలి. తాను పైకి ఆ మాట చెప్పచ్చా? చెప్పడు. ఎందుకు చెప్పడు? రాముడు నరుడిగా వచ్చాడు. నరుడిగా వచ్చిన రాముడికి పెళ్లి చేయడం ఎవరి కర్తవ్యం? దశరథ మహారాజు గారి కర్తవ్యం. తన కడుపున పుట్టినటువంటి కొడుక్కి పెళ్లి చేసి ఎవరు కోడలుగా రావాలి అన్నది నిర్ణయం చేయవలసిన వాడు తండ్రి తప్ప, తండ్రి చెయ్యవలసిన నిర్ణయాన్ని ఎవ్వరూ చెయ్యకూడదు. ఎవరైనా చెయ్యాలి అంటే ఆ విషయం తండ్రితో చెప్పాలి. అయ్యా, మీరు ఆమెను కోడలుగా స్వీకరించవచ్చని చెప్పాలి తప్ప, ఆయన చెప్పులు వాళ్ళు వేసుకుని తండ్రి చెయ్యవలసిన పని వాళ్ళు చెయ్యడానికి అధికారం ఎవ్వరికీ ఉండదు. ఒక్క తండ్రికి మాత్రమే కోడల్ని కానీ అల్లుణ్ణి కానీ నిర్ణయించేటటువంటి అధికారం. అది లేనినాడు ఆ ఇంట ఆ తండ్రికి ఉన్నటువంటి గౌరవము భంగమైపోయినట్టే. అందుకే తాను నిర్ణయం చేసి ఎంత గురుస్థానంలో ఉన్నా రామానికి సీతమ్మనిచ్చి వివాహం చేస్తాను, అక్కడ శివధనస్సును నువ్వు ఎక్కువ పెడుదువు కానివి, నేను ఆశీర్వచనం చేస్తాను, తప్పకుండా నువ్వు శివధనస్సు ఎక్కువ పెట్టగలవు అనడు. అలా అన్నాడు అనుకోండి, రాముడు ఒక్క మాట అంటాడు, ఆ పని మా నాన్నగారు చెయ్యాలేమో అంటాడు. రామాయణము.